ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 35వ వార్డును పర్యటిస్తూ ఉంది. స్థానిక కౌన్సిలర్ పిట్టా బాలాజీ సోదరుడు నాయకత్వంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు దీవునపల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఒక్కరేమిటి జగనన్న కుటుంబ సభ్యులు వందలాది మంది ఈ ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు కూడా అంతే. ఈరోజు పిట్టా బాలాజీకి సంబంధించిన వార్డు 35 వార్డుకు సంబంధించి ఎక్కువ శాతం చేనేతలతోనూ ఆర్యవైశ్యులతోనూ ఉంటుంది. వార్డు హిందువులు, క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా హిందువులు ఎక్కువ ఉంటారు. వాళ్ళల్లో కూడా చేనేతలు ఎక్కువ, దేవాంగులు కానీ పద్మశాలి తొగట కులస్తులు, అందులో దేవాంగులు మరి ఎక్కువ ఉంటారు. ఈ వార్డులో ఆర్యవైశ్యులు కూడా ఎక్కువే ఉంటారు. మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారు. ఈ వార్డులో మధ్యతరగతి కంటే కొంచెం ఎగువ ఉండే వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ ఫలాలు అందుకోవడానికి వీలుగా ఉండే కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మధ్యతరగతి. ఇప్పుడు మేము తిరిగిన ఒక 1100 ఇళ్ళు తిరిగితే 1100 ఇళ్ళు కూడా దాదాపు 80% ఏదో ఒక పథకం ఏదో ఒక ఇంటికైతే ఖచ్చితంగా అంది ఉంది. పొదుపు సంఘాల రుణాలు అయితే కావచ్చు, ముసలిళ్ళ పెన్షన్ కావచ్చు, 45 సంవత్సరాల పెన్షన్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేనేతల సదస్సు 24,000 రూపాయలు మగ్గం నేసేందుకు కావచ్చు, ఇలా ఏదో ఒక పథకం 1, 2, 3, 4, 5 పథకాలు ప్రతి ఇంటికి అందుతూ ఉన్నాయి. ఈ వార్డుకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ వార్డులో ఉండే 1000 కుటుంబాలకు జగనన్న పాలనలో సంక్షేమ పథకాల పేరుతో ప్రతి కుటుంబానికి ఉచితంగా వారి అకౌంట్కే పంపించిన డబ్బు దళారి వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా, వివక్షత లేకుండా, రాజకీయ కారణాలు చూడకుండా పేదరికమే ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమాన్ని అందించిన మొత్తం ఎంత అని వార్డులో చూస్తే స్థానిక కౌన్సిలర్ చెప్పిన ప్రకారం 23 కోట్ల రూపాయల డబ్బును, నగదు డబ్బును అందించినాం. 23 కోట్లు. ఈ 23 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించే క్రమంలో 23 పైసలు అవినీతి జరగలే, డైరెక్ట్గా వారి అకౌంట్కే బ్యాంకింగ్ పోయింది. ఇది ప్రధానమైన అంశం. ఎవరైనా గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వం దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు డబ్బు ఎవరికన్నా అందాల్సిన పేదవాళ్ళకు ఉంటే 40,000 రూపాయలు కట్ అయిపోయి 60,000 రూపాయలు ముడతాది. వివిధ రకాలుగా అది లంచమే, కసిగిపోవడమే, ఐసుగడ్డ పెరిగిపోయడమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2,55,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు అందిస్తే 25 రూపాయలు కూడా అవినీతి జరగలే. ఈ వార్డులో 23 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తే 23 పైసలు అవినీతి జరగలే. తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకొచ్చి, ఇదిగో ఈ వార్డులో 23 కోట్ల రూపాయలు మీరు ఇచ్చేది అబద్ధమని చెప్పినా, 23 కోట్ల రూపాయలు మీరు ఇచ్చే దాంట్లో 1-10 లక్షల రూపాయలు లేకుంటే 10 రూపాయలు అవినీతి జరిగింది లంచమని చెప్పినా, రాచమల్లు నామినేషన్ వేడు. ఎన్నిసార్లు పిలుస్తానా మిమ్మల్ని నేను, నామినేషన్ వేయకుండా ఉండడానికి ఎన్నిసార్లు మా నిజాయితీని ప్రదర్శిస్తూ ఉన్నాం, మీరు నోరు తెరవలేరు. కారణం, ఈ పాలనలో ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విషయంలో రాగిన పైసా అవినీతి జరగకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్కే డబ్బు పంపించినటువంటి ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది మా పార్టీ, ప్రజల పార్టీ, మా పార్టీ 100 సార్లు గర్వంగా చెప్పుకోగలుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము ఉన్నందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి అనుచరులుగా మేము పనిచేస్తూ ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. మీరు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నందుకు మీరు సిగ్గుపడాలా మీరు. కారణం, తెల్లవారు లేచినప్పటి నుంచి అబద్ధాలే, అబద్ధాలతోనే కోట నిర్మించాలనుకున్నాడు. అబద్ధాలతో కోట నిర్మించలేవు. ఒకవేళ పొరపాటును నిర్మించినా కూడా అది పూర్తి స్థాయిలో పూర్తి కాలం ఆ కోట నిలబడదు. అందుకే చంద్రబాబు నాయుడు నిర్మించినటువంటి అబద్ధాలతో నిర్మించిన కోట కూకటి వేలు సహా ఎకలించవేయబడింది. నామరూపాలు లేకుండా మరొక 2 నెలల కాలంలో కుప్ప కూలబోతా ఉంది. ఇంకా తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో రాజకీయ భవిష్యత్తు లేదు, ఆ పార్టీకి ఉనికి లేదు. ఆ పార్టీ వారి చేతులు ఉండకుండా ఇంకొకరి చేతులకి పగ్గాలు పోయే పరిస్థితి కూడా దగ్గరికి ఆసన్నమైంది సమయము. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంత అభివృద్ధి చేసింది నేను ప్రతిరోజు చెప్తాను ప్రజలారా. ఈ వార్డులో 23 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఇచ్చినాం,
బాలాజీ నాయకత్వంలో చైర్మన్ గారు నిధులు విడుదల చేస్తే కోటి రూపాయల 10 లక్షల రూపాయల అభివృద్ధి పనులు జరిగినాయి ఇక్కడ. 10 లక్షలు మేము కౌన్సిలర్గా పనిచేసినప్పుడు, వాళ్ళ అమ్మ భద్రమ్మక్క కూడా పనిచేసినప్పుడు 2 లక్షలు లక్ష ఇచ్చే గొప్ప, 2 లక్షలు 1 లక్ష రూపాయలు వార్డుకి ఇస్తే గొప్ప, తల కిందికి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా మాకు 2 లక్షలు వచ్చేది కాదు. ఈ ముద్దు ఒక్కొక్క వార్డు కౌన్సిలరు 1 కోటి 2 కోట్ల రూపాయలతో నిధులతో, మున్సిపల్ నిధులతో అభివృద్ధి చేస్తున్నాడంటే ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపాలిటీలో మా పార్టీకి సంబంధించినటువంటి భీమునిపల్లి లక్ష్మీదేవరు అధ్యక్షురాలైన తర్వాత, పాలక మండలి మా చేతిలోకి వచ్చిన తర్వాత ఎంత మార్పు జరిగిందో ప్రజలను గమనించమంటాను. ఏ వార్డులో అయినా సరే అడిగిన చోటలో రోడ్డు వేసినాం, ఏ వార్డులో అయినా సరే అడిగిన చోటలో డ్రైన్ నిర్మించినాం. ప్రతి వార్డుకు 150 కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెప్పించగలిగి ఈ ఊరి ప్రజలకు అందించగలిగినాం. అదే 2014-19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నాడు, అదే పాలక మండలి మున్సిపాలిటీ వర్ధారెడ్డి చేతిలో ఉంది. మరి మీ ముఖ్యమంత్రిని పెట్టుకొని, మీరు చైర్మన్ పెట్టుకొని ఈ ఊరికి 15 ఏళ్ళుగా నీళ్ళు అందించలేకపోయినారు, సిగ్గుపడాలా మీరు? ఈరోజు మాకు 5 సంవత్సరాల అధికారం వస్తే అందులో 2 ఏళ్ళు కరోనాకు పోయింది, 3 సంవత్సరాలే మేము పదవిని నిలబెట్టింది. ఈ 3 సంవత్సరాల కాలంలో మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం, ఇంత సంక్షేమాన్ని అందించగలిగినాం, 120 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో రోడ్లు కాలువలు వేయగలిగినాం, 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరానికి ప్రొద్దుటూరికి 27 కిలోమీటర్ల భూమిలో పైపుల ద్వారా పెద్ద కొలాయిలకు నీళ్లు తెచ్చి, నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి 17 వాటర్ ట్యాంకులకు నీళ్లు ఎక్కించి ఇంటింటికి వద్దు కొలాయిలకు నీళ్లు అందించగలుగుతున్నామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతి కాదా మిత్రులారా? ఇది తెలుగుదేశం పార్టీ ఇవ్వలేనప్పుడు అసమర్థత కాదా వాళ్ళది? అసలు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళను, మీరు ఎన్నికల్లో పోటీ చేసేదానికి అర్హత ఏంది మీది? మీరు ఓటు అడగడానికి దేవుడు ఎరుగు, మీరు పోటీ చేయడానికి, నామినేషన్ వేయడానికి మీ అర్హత ఏంది? సమాధానం చెప్పాలా నాకు, ప్రజలకు సమాధానం చెప్పాలా? నాకు కాకపోయినా కానీ నేను పోటీ చేయడానికి, మేము పోటీ చేయడానికి, మేము ఓటు అడగడానికి మా అర్హత ఏందో మేము చెప్తా ఉన్నాం ప్రజలకు. 2 చేతులెత్తి నమస్కరించి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల కిందట మాకు మీరు పదవినిస్తే, 5 సంవత్సరాల కిందట మాకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 1700 కోట్ల రూపాయల సంక్షేమ పేరుతో ఉచితంగా ప్రజలకు నగదు డబ్బును అందించగలిగినాం. ఇది మేము చేసింది. 200 కోట్ల రూపాయల పొదుపు సంఘాల మహిళలకు రుణాలను మేము ఇచ్చినాం. 56 కోట్ల రూపాయలతో నాడు నేడు మన బడి ద్వారా పిల్లలు చదువుకునే స్కూళ్ల యొక్క రూపురేఖలు మార్చినాం. పిల్లల యొక్క భవిష్యత్తు రేఖలే మేము మార్చినాం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాం, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాం, స్కూళ్ళ యొక్క మౌలిక వసతులు మార్చగలిగినాం, అమ్మఒడి పేరుతో నిరక్షరాస్యతను తగ్గించగలిగినాం. ఇది మేము చెప్పి ఓటు అడుగుతూ ఉన్నాం. 65 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేదాన్ని 60 సంవత్సరాలకి కుదించి 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్, 3000 రూపాయలు చేసి ఏ బల్లోన గుళ్ళోని ఇచ్చే పెన్షను అవ్వకు తాతకు సూర్యుడు ఉదయించదలికి ఇంటికి పంపించినాం. చూడి మేం చేసినాం. సచివాలయ వ్యవస్థను తెచ్చి మీ వార్డులోనే సచివాలయం పెట్టగలిగినాం. ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, మున్సిపల్ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు తిరగకుండా మీ వీధిలోనే మీ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేసే వసతిని మేము చేసినాం. ఓటు అడుగుతాం. వార్డు వాలంటీర్ వ్యవస్థను తెచ్చి 60 ఇళ్ళకు 50 ఇళ్ళకు ఒక మనవన్ని మనవరాలు లాంటి వాళ్ళను మీకు సేవకులు పెట్టి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వాళ్ళ ద్వారా మీ కాలకాడికే తెప్పించినాం. ఓటు అడుగుతాం. జగనన్న ఆరోగ్య సురక్ష, మీ ఇంటికే డాక్టర్ వచ్చినాడు, నర్సు వచ్చినాడు, రక్త పరీక్షలు చేసినారు, డబ్బులు చూసినారు, మందులు ఇచ్చినారు. ఓటు అడుగుతాం. సంవత్సరాల తరబడి ఒక డెత్తో ఒక బర్త్తో సర్టిఫికెట్ ఇప్పించుకోవాలంటే ఆఫీసుల చుట్టూ కాళ్ళ రిపేర్ తిరిగినారు, 100 రూపాయలు ఆటోలకు ఎక్కి దిగినారు. ప్రజలను పట్టించుకున్నారా? ఈరోజు వాళ్ళ ఇంటికాడికి మేము పత్రాలు పంపించినాం. జగనన్న రక్ష అని చెప్పి మీ ఇంటికాడికే అనేక రకాలకు సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చే పత్రాలను మీ ఇంటి దగ్గరికే పంపించగలిగినాం. ఓటు అడిగే నైతికత అర్హత మాకుంది. పార్కును 5 కోట్లతో అభివృద్ధి చేయగలిగినాం. స్మార్ట్ స్ట్రీట్గా మైదుకూరును అందంగా తయారు చేయగలిగినాం. 3 కోట్ల 60 లక్షల రూపాయలతో తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాయుడు సాయంకాలం పూట 7 గంటలకు పోతే మైదుకూరు రోడ్లేకి పొరపాటు పడతాడు, నేను హైదరాబాద్కి వచ్చినానా అని, నేను హైదరాబాద్ నెక్లెస్ రోడ్లు ఏమైనా తిరుగుతానా అని చెప్పి పెద్దాయన పొరపాటు పడాలా? మైదుకూరు రోడ్లేకి బొమ్మను రాత్రి 7 గంటలకు ఎట్టుంటుందో, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు బొమ్మను ఎట్టుంటుందో, ఆయన తిరిగే రోడ్డు చూడమని ఎవరు పెద్ద చేసినారో, గాంధీ రోడ్డు చూడమను డివైడర్ రెడ్ తీసుకొచ్చినామో, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఎంత పెద్ద చేసినాం, గురవై తోట ఎంత పెద్ద చేసినాం, శ్రీరాములపేట ఎంత వైడింగ్ చేసినాం, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతి. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈరోజు గోకుల్ నగర్లో కాలువలు కట్టినారు. ఆ 160 కోట్ల రూపాయల దాంట్లోనే కాలువల ఆధునీకరణలో భాగమే. 160 కోట్లతో గోకుల్ నగర్ పుట్టేప్పటి నుంచి కాలువలు లేవు.
ఆ కాలువలు ఇవ్వద్దు, మేము తెచ్చాము. కొత్తపల్లి పంచాయతీలో వివేకానంద గారు పుట్టినప్పటి నుంచి కాలువలు లేవు, మేము కడతాము. ఇప్పుడు ప్రకాశ నగర్లో కాలువలు రోడ్డు లేవు, మేము వేసినాము. ఇప్పుడు ఆటో నగర్కు కాలువలు లేవు, రోడ్డు లేవు, మేము వేస్తున్నాము. ఇప్పుడు భగత్ సింగ్ అని 5 వీధులకు కాలువలు లేవు, మేము వేస్తున్నాము. ఇప్పుడు హౌసింగ్ బోర్డుకు దౌకులు నీళ్లు ఇచ్చినారు మీరు, మేము ఇచ్చినాం పెన్నారి నుంచి 2 కోట్లతో నీళ్లు. యానాధికారికి గోపవరం పంచాయతీలో బీసీ హాస్టల్కు నీళ్లు పెన్నారి వచ్చి తెచ్చి మేము ఇస్తున్నాం పెన్నారి వారి నీరు, మీరు ఇవ్వలేకపోయినారు. 33K వీలైన గోపవరం పంచాయతీ మొత్తం మొదలుకుంటే కొత్తపల్లి వరకు ఆస్తులకు విలువ లేకుండా పోయిందా? 33K వీలైన కూడా వల్ల ఆస్తులకు భద్రత లేదు, ప్రాణాలకు భద్రత లేదు. 12 కోట్ల రూపాయలతో నేను మార్పిచ్చిన ఈరోజు లింగారెడ్డి కొట్టాల, భగత్ సింగ్ కాలనీ, హౌసింగ్ బోర్డు, కొత్తపల్లి వరకు, లింగాపురం వరకు ఇవి మేము చెప్పి ఓటు అడుగుతాం. 53 కోట్లతో రామేశ్వరం పెన్నారి వారి పైన బ్రిడ్జి నిర్మిస్తున్నాం అటుపక్కకు పోవడానికి. మీరు ఏటికి నీళ్ళు వచ్చి తిరుక్కొని మమ్మన్నారు. ఇప్పుడు ఏటికి నీళ్ళు వచ్చి నీళ్ళ మీద నడిపిస్తామంటున్నాం మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రిడ్జి కట్టి ఓటు అడిగే అర్హత మాకుంది, మీకెక్కడుంది ఓటు అడిగే అర్హత? 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దాదాపుగా 180 రకాల రక్త పరీక్షలు చేపిస్తున్నాం. ఒక డాక్టర్ని పెట్టాం, నర్సులు పెట్టాం, టెక్నాలజీ అంతా అక్కడ పెట్టగలిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి 24 కోట్లు నిధులు ఇప్పించిన నేను. ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ 24 కోట్లు అభివృద్ధి కోసం ఇచ్చినాం. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 65 కోట్ల రూపాయలతో నిధులు తీయగలిగినాం. 4 కోట్ల రూపాయలతో వెళ్ళాల ఆంజనేయ స్వామి గుడిని ఓపెన్ చేసినాము, బాలాలయంలో పెట్టినాం స్వామిని. ఇప్పుడు దేవుని దేవాలయం ఆలయాన్ని నిర్మిస్తున్నాం అద్భుతంగా. రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవాలయానికి నిధులు ఇప్పించగలిగినాం. ఇన్ని చెప్పినాము, ఇన్ని చెప్పేటి ఉన్నాయి, ఇంకా వినగలిగిన ఓపిక ఉంటే తెలుగుదేశం వాళ్ళకు. మేము పోటీ చేసేదానికి అర్హత నైతికత మాకుంది ప్రజలారా. ఒక్క అక్షరం అబద్ధం చెప్పినా, మేము చెయ్యనేది మీకు చేసినామని చెప్పినా ఓటు మాకు తిరస్కరించండి. మేము చేసినది నిజమైతే, మీకు మేము సహాయపడి ఉంటే, నా జెండా పేదరికంలో ఉండే ప్రతి కుటుంబాన్ని గడప గడపను స్పర్శించి ఉంటే, రాచమల్లు నాయకత్వం ఈ ఊరికి అభివృద్ధిని అందించగలిగినంటే, ఊరును ప్రశాంతంగా ఉంచగలిగినంటే, కరోనాలో మేము మాత్రమే మీకు సహాయపడగలిగినంటే, మా మానవతా విలువలతో కోట్ల రూపాయలు పేదవారికి మేము సహాయం చేసిన మాట నిజమైతే, రాజకీయాలలో మార్పు తీసుకొచ్చిన మాట, కక్ష సాధింపులు లేకుండా భిన్నాభిప్రాయాలను మాత్రమే వ్యతిరేకిస్తూ సిద్ధాంతపరమైన వ్యతిరేకాలే తప్ప వ్యక్తిగతమైన భౌతికమైన వ్యతిరేకత లేకుండా ఆదర్శమైన రాజకీయాలు మేము చేసి ఈ ఊరిని అభివృద్ధిపరిచి ఉండి పేదవాళ్ళకు ఉపయోగపడి ఉంటే మా జెండాను ఆదరించండి, మమ్మల్ని అభిమానించండి. ఈ ఎన్నికల్లో మా గౌరవాన్ని నిలబెట్టమని చెప్పి మీ బిడ్డ రాచమల్లు ఈ నియోజకవర్గంలో ప్రజలందరినీ ముకులిత హస్తాలతో మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీని సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు నామినేషన్ వేసేదానికంటే ముందు 2014-19 కాలంలో, మాకంటే ముందు 2019 నుంచి మేముండాం, 19 కంటే ముందు మీరుండారు. 14 నుంచి 19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏందో, సహాయం ఏందో చెప్పి మీరు నామినేషన్ వేయాలి. ప్రజలకు వివరణ ఇవ్వకుండా మీరు నామినేషన్ వేస్తే అది ప్రజాస్వామ్య విరుద్ధమవుతుంది. ఓ మీ ప్రత్యర్థిగా నిలబడినటువంటి రాచమల్లి మిమ్మల్ని ప్రశ్నించేటప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వరదరాజరెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రజలు కూడా మీ జవాబు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.